మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని చిల్డ్రన్ పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేష్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ నిరుపేద బడుగు బలహీన వర్గాల కోసం వైఎస్ఆర్ అందించిన సేవలు ఎనలేనివని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు జనయాత సేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సంగారెడ్డిలో అంబేద్కర్ విగ్రహానికి వింతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేసినాం. గతంలో 2004 సంవత్సరానికి ముందు పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కుగా ఉండే, కానీ 2004 అనంతరం ఈరోజు పెన్షన్ అనేది ఉద్యోగులకు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు హక్కును కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ను హక్కుగా మార్చాలని చెప్పి సందర్భం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు ఈరోజు పెన్షన్ అమలు కాకపోవడం వల్ల ఈరోజు సిపిఎస్ విధానం కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ వల్ల ఈరోజు ఉద్యోగులకు రానటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఉద్యోగులు ఈరోజు 30 ఏళ్ళు ఈరోజు వాళ్ళు సేవ చేసిన అనంతరం కూడా వాళ్ళకి ఈరోజు పెన్షన్ లేకపోవడం వల్ల వాళ్ళు వృద్ధాప్యంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.